ఫస్ట్కి ఒక చిన్న అలవేర ఇంక తీసుకోవాలి, దాన్ని చెక్కు తీసి పొత్తు తీసి గుచ్చు తీయాలి. సో గుచ్చుని ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలి. సో పక్కకు పెట్టుకున్నాక ఒక చిన్న బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్లో ఫ్లేమ్లో కొంచెం ఇది హీట్ అయ్యాక 10 to 15 grams ఆఫ్ కోకోనట్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. సో ఇది ఇంకొంచెం నీట్ కావాలి. ఆయిల్ వేసుకున్నాక ఇదంతా స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఇంత ముందు 10 grams ఆఫ్ మిరియాలు ఇందులో వేసుకుందాం. మిరియాలు 10 grams సరిపోతుంది. సో ఇప్పుడు అలవేర గుజ్జుని కూడా వేసుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే ఇందులో మీరు మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ ఇలా వేసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే మనం మిక్సీ పట్టుకునేది బెస్ట్. సో అట్లా వేసుకోవాలి మిక్సీ ఒకసారి పట్టుకొని. సో ఇది ఇప్పుడు మొత్తం ఈ అలవేరా అనేది మొత్తం డిజోల్వ్ అయిపోవాలి కోకోనట్ ఆయిల్లో. సో అలా మనం ఒక 5 minutes స్లో ఫ్లేమ్లో పెట్టి అలా చూస్తూ ఉండాలి డిజోల్వ్ అయ్యే వరకు. సో డిజాల్వ్ అయిపోయింది కదా. సో ఇది చల్లారిపోయినాక మనం జాలీలోకి తీసుకొని ఒక బౌల్ ఎక్కి తీసుకోవాలి. సో ఇది ఎందుకంటే ఈ ఆయిల్ మన ఎయిర్ గ్రోత్ అండ్ ఎయిర్ రాలిపోకుండా ఉండడానికి ఈ అలవేరా కోకోనట్ ఆయిల్ అనేది మనకి యూజ్. చాలా ఈజీ చిట్కా. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ ప్రెస్ చేయండి.